नमस्कार वेंगड़गिरि न्यूज़ की स्वागत నిమ్మకాయలు పండిస్తున్న రైతులను వెంటనే ఆదుకోవాలి 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 నిమ్మ సాగు చేస్తున్న రైతులను జిల్లాలో నిమ్మ సాగు చేస్తున్న రైతాంగం ఈ రోజు నిమ్మకాయలు అమ్ముకోలేక మొత్తం తోటల్లోనే వదిలేసి వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు వెంకటగిరి హార్టికల్చర్ ఆఫీస్ ముందు మేము నిరసన కార్యక్రమం చేశాం. జిల్లాలో గూడూరు పొదలకూరు వెంకటగిరి నిమ్మ మార్కెట్లు ఉన్నప్పటికీ ఈ రోజు కరోనా కారణంగా మార్కెట్లు మూసేశారు, ఎగుమతుల్ని పూర్తిగా ఆపేశారు. దీంతో రైతాంగం నిమ్మకాయలు అమ్ముకోలేక తోటల్లోనే వదిలేశారు. ఏ తోటలోకి వెళ్ళినా నిమ్మ చెట్టు కింద కుప్పలు కుప్పలుగా నిమ్మకాయలు రాలిపోయి ఉన్నాయి. ఇది మొత్తం రైతాంగం తీవ్రంగా నష్టపోయారు. దీంతో గత సంవత్సరం నుంచి వాళ్ళు ఎరువులు వేసుకుంటూ సత్వ చేసుకుంటూ ఈ సంవత్సరం నిమ్మకాయలు అమ్ముకుందాం అనే దాంతో సంవత్సరం ముందు నుంచే వాళ్ళు చెట్లకి అన్ని రకాలుగా వాళ్ళు సేద్యం చేశారు. కానీ తీరా దిగుబడి వచ్చేటప్పటికీ కాయలు అమ్ముకోలేక రైతాంగం తోటల్లోనే వదిలేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కనుక గవర్నమెంటు దృష్టి పెట్టి ఎగుమతుల్ని ప్రోత్సహించాలి, అట్లానే మార్కెట్లు అన్నింటినీ కూడా తెరవాలి, రైతాంగం కాయలన్నీ కూడా మార్కెట్లకు వచ్చేటట్టుగా ఏర్పాట్లు చేయాలి. వీటికి మొత్తం ప్రభుత్వం ఏంటంటే మార్కెటింగ్ యార్డుల ద్వారా కూడా కొనుగోలు చేసి అమ్మే కార్యక్రమం ప్రభుత్వమే చేపట్టాలని చెప్పేసి మేము ఈరోజు డిమాండ్ చేశాం. ఎందుకంటే మొత్తం రైతాంగం ప్రధానంగా జిల్లాలో వరి తర్వాత నిమ్మ ప్రధానమైన పంట, మెట్ట పంట, ఉద్యానవన పంట. దాన్ని ఈరోజు ప్రభుత్వం కొనుగోలు చేసి ఆ రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జిల్లాలో కనీసం ఈరోజు నిమ్మ ఆధారిత పరిశ్రమలు ఒకటి మాత్రమే ఉంది. ఇంత పెద్ద జిల్లాలో మొత్తం నిమ్మ సాగు జరుగుతున్నటువంటి జిల్లాలో నిమ్మ పరిశ్రమలు లేకపోవడం అనేది దౌర్భాగ్యకరమైన పరిస్థితి. మేము మొదటి నుంచి చెప్తున్నాం, నిమ్మ ఆధారిత పరిశ్రమలు, సిట్రస్ పరిశ్రమలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఇప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. నిమ్మ ఆధారిత పరిశ్రమలు ఉండుంటే మొత్తం నిమ్మకాయలన్నీ కూడా పరిశ్రమలకి ఈరోజు సరఫరా ఉండేటి, రైతాంగానికి కొంత ఊరట లభించుండేది, కానీ పరిశ్రమలు కూడా లేవు. రెండోది, కరోనాకి సి విటమిన్ ఎక్కువ వాడాలని చెప్పేసి వైద్యులు శాస్త్రవేత్తలు ఎంతోమంది చెప్తున్నారు. కానీ ఈరోజు నిమ్మ పంటని, నిమ్మకాయని వాడుకునే పరిస్థితి లేకుండా పోయింది. ప్రజలకి అవగాహన కల్పించి నిమ్మకాయని వాడుకునేటట్టుగా వాళ్ళు కానీ చైతన్యవంతం చేస్తుంటే ఈరోజు మొత్తం కాయలు వాడకం పెరిగి ఉండేది. కనుక ప్రభుత్వం నిమ్మ కాయల్ని కొనుక్కునే విధంగా మొత్తం రైతాంగ ప్రజలకి అందుబాటులోకి వచ్చేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.